सो यो 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 ब्रो दिस इज इंडियन डायनामाइट हियर फर्स्ट ऑफ ऑल हैप्पी संक्रांति हैप्पी कनुम अंड हैप्पी पोंगल अन्नमाट अंड हैप्पी एव्रीथिंग ब्रो चिल ब्रो सो ई रोज ओक किराक इंप्रॉम्प्टू आफ्रॉन फ्रॉन विद कंप्लीटली शफल्ड डेक तो चेसी ओक किराक ट्रिक ओकटि तीसुकोच्चिन अन्नमाट दानि चूसे कन्ना मुंदु नुन्न चैनल नि सब्सक्राइब चेयकपोते किंद एर्र बटन उंटदन्नमाट दानि ओत्तेसेय अंड नोटिफिकेशन बेल नि कूडा ऑन चेसुको ब्रो एंदुकंटे नेनु इट्लांटि किराक इंप्रॉम्प्टू आफ्रॉन फ्रॉन विद शफल्ड डेक तो चेसे ट्रिक्कुलु अवन्नी नुव्वु मिस् काकुंटा उंटावु కాబట్టి రైట్ సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పర్ఫార్మెన్స్ ఏందో చూసేద్దాం అయ్యో యో బ్రో ఇది పర్ఫార్మెన్స్ అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి అన్నమాట సో ఇట్స్ కంప్లీట్లీ షఫుల్డ్ అన్నమాట రైట్ సో మనం షఫుల్ చేసేద్దాం అండ్ మనం కొంచెం స్టైల్ కూడా షఫుల్ చేయొచ్చు అన్నమాట రైట్ రైట్ సో ఇప్పుడు మన దగ్గర స్పెక్టేటర్ ఉన్నాడు కమ్ ఆన్ స్పెక్టేటర్ ఇప్పుడు కార్డ్స్ ని నువ్వు హాఫ్ కంటే ఎక్కువ గడిచి కొంచెం డీప్ గా పో రైట్ సో ఎగ్జాక్ట్లీ అప్ప అంతేనా సో ఇప్పుడు నువ్వు ఏడైతే కట్ చేసినావో అది నీ కార్డ్ సో నువ్వు చూసుకో సింబల్ నెంబర్ అన్ని గుర్తు పెట్టుకో అండ్ ఇల్లకు కూడా చూపెట్టేసా అన్నమాట రైట్ సో ఇట్స్ కైండ్ చూసుకో బిట్ బై నువ్వు చూసుకో అండ్ ఇల్లకు కూడా చూపెట్టేసా ఇట్స్ కంప్లీట్లీ షఫుల్డ్ అన్నమాట రైట్ చూసుకున్నా కనిపించినా సో మొత్తం మిక్స్ చేసేసాం మనం రైట్ సో ఇప్పుడు బిట్ బై నువ్వు ఒక 30-35 పైనే కట్ చేసి ఉంటావు కార్డ్స్ రైట్ సో ఒక 35 పైనే ఏదైనా నెంబర్ ఏ 49 ఎగ్జాక్ట్లీ సో నార్మల్ ట్రిక్లు ఏమవుతుంది అని అంటే ఇట్లా 1-2-3 అని ఇట్లా పెట్టుకుంటా పోతుంటా ఎగ్జాక్ట్లీ 49 కాడ నీ కార్డ్ వెళ్తుంది అనమాట అదేంది నార్మల్ ట్రిక్ బట్ ఈ ట్రిక్ అట్లా కాదు రైట్ సో నీ కార్డ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏడు అని చెప్పాలన్నా నువ్వు చెప్పిన నెంబర్ 49 కాడ లేదు నువ్వు తప్పు చెప్పినావు 39 కాడ ఉంది నీ కార్డ్ నమ్ముతావా అస్సలు నమ్మవా సో ఇప్పుడు మనం లెక్క పెడదాం సప్పుడు దాకా సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 39th కార్డ్ నీ కార్డ్ ఏంది బిత్వాయ్ 3 ఆఫ్ డైమండ్స్ 3 ఆఫ్ డైమండ్స్ రెడ్ కలర్ రెడ్ కలర్ 3 ఆఫ్ డైమండ్స్ రెడ్ కలర్ 39 పొజిషన్ నువ్వు తప్పు చెప్పినో విత్ బాయ్ 49 కాదు ఇట్స్ 39 ఐ నో ఎందుకంటే నేను మెజిషియన్ కాబట్టి రైట్ సో యో బ్రో ఇది పర్ఫార్మెన్స్ అన్నమాట సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ట్యూటోరియల్ ఏందో చూసేద్దాం అన్నమాట రైట్ సో యో బ్రో చూసినావు కదా పర్ఫార్మెన్స్ నచ్చితే వీడియో లైక్ కొట్టు షేర్ చేయి అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్ లా ఫేస్బుక్ లా అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది అందులో నువ్వు జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ పెట్టేస్తా అనమాట పోయి నన్ను జాయిన్ అయిపోవచ్చు అనమాట రైట్ అండ్ ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ట్యూటోరియల్ ఏందో చూసేద్దాం ఈ కంప్లీట్లీ ఇంప్రాంప్టూ ఆఫ్రాన్ విత్ కంప్లీట్లీ షఫుల్డ్ డెక్ తోటి చేసే ట్రిక్ సో యో బ్రో ఇది ట్యూటోరియల్ అనమాట సో ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది బ్రో ఎందుకంటే మ్యాథ్స్ ఇంక్లూడ్ అవుతుంది ఇందులో సో నేను మాత్రం క్లియర్ కట్గానే చెప్తా మీరు కొంచెం నీట్గా వినాలన్నమాట రైట్ సో అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది అనమాట రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్డ్స్ ఉంటాయి కదా కార్డ్స్ తీసుకోవాలి అండ్ ఇందులో మనకి 2 జోకర్స్ ఉంటాయి కదా ఇవి తీసేయాలన్నమాట సో నార్మల్గా తీసేయాలి 2 జోకర్స్ రైట్ అండ్ మన రిమైనింగ్ డెక్ ఉంటుంది కదా సో రిమైనింగ్ డెక్ ఎగ్జాక్ట్లీ 52 కార్డ్స్ ఉండాలన్నమాట అంటే ఫుల్ డెక్ ఉండాలి ఒక్క కార్డ్ మిస్ అయినా ఈ ట్రిక్ వర్కౌట్ కాదనమాట రైట్ సో ఇది కంప్లీట్లీ ఒక కొత్త డెక్ ఉండాలి అనమాట మీ దగ్గర 52 కార్డ్స్ ఇది సో అప్పుడే వర్కౌట్ అవుతుంది రైట్ సో నువ్వు మొత్తం షఫుల్ చేసేయచ్చు అనమాట ఈ డెక్ని సో స్టార్టింగ్ ఇట్లా షఫుల్ చేసేయచ్చు మొత్తం కంప్లీట్లీ ఇంప్రాంప్టూ ఆఫ్రాన్ విత్ షఫుల్డ్ డెక్ అనమాట ఇది రైట్ సో ఇప్పుడు ఇట్లా పెట్టి నువ్వేం చేయాలి అని అంటే స్పెక్టేటర్ని హాఫ్ కంటే ఎక్కువ కట్ చేయ బ్రో అనాలి రైట్ సో స్పెక్టేటర్ హాఫ్ కంటే ఎక్కువ ఇట్లా కట్ చేస్తాడు రైట్ సో ఇది కంపల్సరీ హాఫ్ కంటే ఎక్కువ ఉండాలి సో ఇప్పుడు స్పెక్టేటర్ కార్డు 4 ఆఫ్ క్లబ్స్ అనమాట రైట్ సో స్పెక్టేటర్ చూసుకుంటాడు 4 ఆఫ్ క్లబ్స్ అండ్ ఆ టైంలో మనం ఏం చేయాలి అని అంటే ఇక కింద కార్డ్స్ ఇట్లా స్ప్రెడ్ చేయాలి రైట్ మీరు పర్ఫార్మెన్స్లో చూసారు కదా నేను కార్డ్స్ ఇట్లా స్ప్రెడ్ చేయడు రైట్ సో స్ప్రెడ్ చేసి నేను స్పెక్టేటర్కి ఏం చెప్పినానంటే బ్రో ఇక చూడు బ్రో ఇవన్నీ షఫుల్డ్ కార్డ్స్ బ్రో అని అన్నాను సో ఈ టైంలో నేను ఏం చేస్తున్నానంటే ఈ కార్డులు లెక్క పెడుతున్నా నార్మల్గా సో ఎట్లా లెక్క పెట్టాలి అంటే ఒక 2 సెకండ్స్లో నువ్వు ఇవన్నీ లెక్క పెట్టేసేయాలి దన్నదన్న మళ్ళీ ఆడు చూసుకొని మళ్ళీ రిటర్న్ రాగానే
ఫోర్ ఆఫ్ క్లబ్స్ అని ఇట్లా చూసుకొని మళ్ళీ రిటర్న్ రాగానే మనం ఇవన్నీ క్లోజ్ చేసేయాలి. సో ఈ గ్యాప్ లోనే మనం లెక్క పెట్టేసేయాలంటే మనం ఏం చేయాలి రైట్? సో ఏం చేయాలి అని అంటే ఇగో 3, 2, 5 ఇట్లా 5 ఇట్లా 5 నేను 5 కార్డ్స్ లెక్క పెట్టాను అనమాట ఒకటేసారి రైట్. సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేసరి పెద్ద హార్డ్ ఏం కాదు. ఇట్లా 5 and 5, 10 ఇంకోటి 11 అయిపోయా రైట్. సో జల్ది జల్ది లెక్క పెట్టేసేయాలన్నమాట. అండ్ మీరు ఇట్లనే కాదు ఎట్లానే లెక్క పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ కింద ఎన్ని కార్డ్స్ అయితే ఉన్నాయో అవి మనకి తెలియాలి కంపల్సరీ. సో నేను ఇట్లా 5 and 5 and 1 ఇది 11 ఉన్నాయని చెప్పేసి ఇట్లా క్లోజ్ చేసేసి, బ్రో ఇవన్నీ కంప్లీట్లీ షఫుల్డ్ బ్రో అని చెప్పేసి ఈ కార్డు చూసుకున్నావు కా బ్రో అని దీన్ని ఇట్లా పెట్టేసేయాలి. అండ్ అది ఎన్ని ఉన్నాయో మనం స్పెక్టేటర్కి చెప్పొద్దు, ఓన్లీ మనమే చూసుకోవాలన్నమాట రైట్. సో ఇప్పుడు ఆ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 11 ఉన్నాయి రైట్. సో 11 నీ మైండ్ లో పెట్టుకోవాలి, 11 రైట్, నీ మైండ్ లో 11 నెంబర్ పెట్టుకో నార్మల్గా. సో ఇప్పుడు స్పెక్టేటర్ని 35 కంటే ఒక బిగ్ నెంబర్ చెప్పమనాలి. సో మనం నార్మల్గా ఏం చెప్పాలి, 32, 35 కంటే ఎక్కువనే నువ్వు గట్ చేసి ఉంటావు. సో 35 కంటే ఎక్కువ నెంబర్ చెప్పనాలి. సో ఇప్పుడు స్పెక్టేటరే ఉన్నాడు మన పక్కన, 35 కంటే ఎక్కువ నెంబర్ చెప్పేది ఒకటి 44. సో ఇప్పుడు స్పెక్టేటర్ ఏమన్నాడు, 44 అన్నాడు రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే 52 - 44 చేయాలి. ఏమొస్తుంది తెలుసా మనకి, 8 వస్తుంది రైట్. సో ఇప్పుడు సింపుల్ బ్రో, కట్ చేస్తాడు, ఇవి కింద 11 కార్డ్స్ ఉంటాయి అండ్ స్పెక్టేటర్ని 35 కంటే ఎక్కువ నెంబర్ చెప్పమనాలి. ఇప్పుడు మన స్పెక్టేటర్ ఏం చెప్పిండు అంటే 44 చెప్పిండు రైట్. సో 44 తీసేసినాం అనుకో 52లోకి వెళ్ళి, మనకి ఎన్ని మిగులుతాయి అని అంటే 08 మిగులుతుంది అనమాట నెంబర్. సో ఇప్పుడు ఈ 08 ఉందా, మనం ఏం చేయాలి అని అంటే, సో బ్రో నార్మల్ ట్రిక్లలో అయితే నేను 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా పెట్టుకుంటా పోతా, ఎగ్జాక్ట్లీ 44 కాడ నీ కార్డు ఉంటుంది అని చెప్పాలి. ఇట్లా 8 కార్డ్స్ నువ్వు పైనుంచి డీల్ చేయాలన్నమాట ఇట్లా కింద రైట్. సో అర్థమైంది కదా, వన్స్ అగైన్ నేను క్లియర్గా చెప్తా, 44 చెప్పింది కదా. సో 52 - 44 వేయాలి, అప్పుడు మనకి ఎంత మిగులుతుందో అన్ని కార్డ్స్ ఇట్లా మీదికి వెళ్ళి డీల్ చేయాలి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని ఇట్లా రైట్. సో 8 కార్డ్స్ డీల్ చేసి ఇట్లా నేను పెట్టుకుంటా పోతా ఉంటా, లాస్ట్కి 44th కార్డ్ నీది వస్తుంది. అది నార్మల్ ట్రిక్ అని చెప్పేసి మిగతా రిమైనింగ్ డెక్ దీని మీద ఇట్లా వేసేసి దీన్నిగో ఇట్లా స్క్వేర్ అప్ చేసేయాలి అన్నమాట రైట్. సో ఇప్పుడు ఇంకా వెరీ సింపుల్ ట్రిక్, మొత్తం సెల్ఫ్ వర్కింగ్ అవుతుంది అనమాట. సో మనకి ఏదైతే నెంబర్ మిగిలిందో ఇక్కడ 11 కార్డ్స్ కదా, ఇది గుర్తుపెట్టుకోరి. సో 44 చెప్పింది కదా స్పెక్టేటర్, 44 - 11 33, ఎగ్జాక్ట్లీ 33 పొజిషన్లో స్పెక్టేటర్ కార్డ్ ఉంటుంది అనమాట రైట్. సో బ్రో నువ్వు చెప్పిన 44 కార్డ్ ఉండదు బ్రో, నేను చెప్తున్నా కదా 33 కార్డ్ నీ కార్డ్ ఉంటుంది బ్రో అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 33 కార్డ స్పెక్టేటర్ కార్డ్ ఉంటుంది ఫోర్ ఆఫ్ క్లబ్స్. ఇప్పుడు మనం చూద్దాం రైట్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32 and 33 కార్డ్ ఈజ్ ఎ ఫోర్ ఆఫ్ క్లబ్స్ రైట్. సో ఇప్పుడు నేను ఒకసారి బ్రీఫ్గా చెప్తా అనమాట, మీకు ఈజీగా అర్థమైపోతా అనమాట రైట్. సో దిస్ ఈస్ ద లాస్ట్ టైం. సో ఇట్లా కట్ చేసింది హాఫ్, 8 ఆఫ్ స్పీడ్ వచ్చింది. సో ఈ కింద కార్డ్స్ ఏందో ఇట్లా స్ప్లిట్ చేసి, బ్రో ఇదంతా కంప్లీట్లీ షఫుల్డ్ బ్రో అని చెప్పాలి రైట్. సో షఫుల్డ్ బ్రో అని చెప్పి ఇగో 5 and 4 మొత్తం 9 రైట్. సో ఈ 9ని నువ్వు మైండ్లో పెట్టుకో రైట్. సో 9ని నువ్వు మైండ్లో పెట్టుకో, దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం రైట్. సో 9 మైండ్లో పెట్టుకో, ఈ కార్డు చూసుకున్నాం కదా మనం, సో 8 ఆఫ్ స్పీడ్ రైట్. సో ఇప్పుడు మనం ఇదంతా స్క్వేర్ అప్ చేసేస్తాం. సో 32, 35 కంటే పైన నువ్వు కట్ చేసి ఉంటావు బ్రో అని చెప్పి, సో 35 పైన ఏదన్నా నెంబర్ చెప్పు బిత్ బాయ్. 40 ఎగ్జాక్ట్లీ బిత్ బాయ్ 40 చెప్పిండు. సో 52 - 40 వేయాలి మనం. ఇప్పుడు 52 - 40 వేస్తే మనకి ఎంత వస్తుంది, అది అంతా మైండ్లోనే వేసేయాలి మనం. సో మ్యాథ్స్ చెప్పిన కదా బ్రో, కొంచెం క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఇందులో నువ్వు కొంచెం ఫాస్ట్ ఉండాలన్నమాట రైట్. సో 52 - 40 ఎంత వస్తుంది మనకి, 12 వస్తుంది రైట్. ఇదంతా దన్న అయిపోవాలన్నమాట మైండ్లోనే.
సో ఈ నెంబర్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. సో ఇప్పుడు 12 వచ్చింది కదా, మనం ఎన్ని కార్డ్స్ డీల్ చేయాలంటే ఇప్పుడు 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో నేను ఇట్లా పెట్టుకుంటా పోతా బ్రో, సో ఎగ్జాక్ట్లీ 40 నెంబర్ కాడ నీ కార్డ్ వెళ్తుంది. అది నార్మల్ ట్రిక్ లా, కానీ ఈ ట్రిక్ వేరే ట్రిక్ తెలుసు కదా మనకు ఎట్లా ఉంటుంది. ఈ ట్రిక్ అంతా వేరే అనమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నీ కార్డ్ ఏడుంటది అని అంటే 40 మైనస్ 9, 40 మైనస్ 9 చేస్తే 31. ఎగ్జాక్ట్లీ 31 పొజిషన్ లో నీ కార్డ్ ఉంటది బ్రో అని చెప్పాలి. సో నమ్మతావా నమ్మవా అనాలే, నమ్మని అంటాడు. సో ఇప్పుడు నేను చెప్పినా కదా పక్కా జరుగుతుంది బ్రో, చూడు బ్రో ఒకసారి అని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 and the 31 కార్డ్ ఈజ్ ఎయిట్ ఆఫ్ స్పేడ్స్ అన్నమాట. రైట్, సో ఇది ట్యుటోరియల్ బ్రో. సో హోప్ యూ అండర్స్టాండ్ ద ట్రిక్ అండ్ ట్రిక్ ఈజీగా వర్కౌట్ అవుతుంది. జస్ట్ సింపుల్ క్యాల్కులేషన్స్ అనమాట, అర్థమైంది కదా. ఒక దాని తర్వాత ఒకటి, ఫస్ట్ నెంబర్ చెప్తాడు మైనస్ చేయాలి ఇది, ఆ తర్వాత ఇది 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 అయిపోయాయి అనమాట. రైట్, సో హోప్ యూ లైక్ ద ట్రిక్ అండ్ ట్రిక్ నచ్చితే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయని ఎట్లా అనిపించింది అనేది. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో కిరాక్ పాటిక్ తోటి కలుసుకుందాం బ్రో. అంతవరకు చిల్లు బ్రో, బాయ్ బ్రో అండ్ గుడ్ నైట్ కూడా బ్రో.